మణిపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడి వాళ్లందరూ చాలా వెనకబడి ఉండేవాళ్లు. వాళ్లందరూ కూడా బానిసల్లాగా బతుకుతూ ఉంటారు. ఎవరైనా కొత్తగా సైకిల్ కొనుక్కున్నా సరే మొత్తం ఊరి వాళ్లందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేయాలి. అదే ఊర్లో రాము నివసించేవాడు. రాము ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకసారి సర్పంచ్ వాళ్ల ఇంట్లో చేస్తే, ఒకసారి కట్టెలు కొట్టి వాటిని అమ్మి కొంత డబ్బుని సంపాదిస్తూ ఉండేవాడు. అడవిలో కట్టెలు కొట్టడం కూడా చాలా కష్టమైపోతుంది. ఏ జంతువు ఎటువైపు నుంచి వస్తుందో తెలియడం లేదు. నాకెప్పుడు భయంగానే ఉంటుంది. రాము కొన్ని కట్టెలను కొట్టి వాటిని అమ్మడానికి బజారుకి వెళ్తాడు. అరే రా రాము రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసమా? ఎందుకని? ఏంటి విషయం? ఈ కట్టెలు తీసుకుని నాకు డబ్బులు ఇస్తే నేను బయలుదేరతాను. అరే సర్పంచ్ గారు నిన్ను వాళ్ళ ఇంటి పనుల కోసం వెతుకుతున్నారు. ఆయన ఏమన్నారంటే పాత లెక్క సరిచేయబోతున్నారట. ఏమంటున్నావు? నువ్వు ఈ కట్టెలను చూసి ఇవాటి లెక్క సరిచేయి. నేను సర్పంచ్ గారి దగ్గరికి వెంటనే వెళ్తాను. రాము ఆ కట్టెలు అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత సర్పంచ్ ఇంటికి పని ఇంకా డబ్బుల మీద ఆశతో వెళ్తాడు. అప్పుడే సర్పంచ్ తన గుమాస్తాతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఊరి వాళ్ళని బానిసలుగా మార్చడం చాలా చాలా సులభం. పెద్దగా ఏం చేయక్కర్లేదు. వాళ్ళని కాస్త విసిగిస్తే చాలు. వాళ్ళని సంతోషంగా ఉండనివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఆ తర్వాత బానిసలేంటి? బానిసలు ఎవరవుతారంటే నిస్సహాయులు, బాధల్లో ఉన్నవాళ్ళు. సరిగ్గా చెప్పారు సర్పంచ్ గారు. అందుకనే మీ ముందు సగానికి పైగా నౌకర్లు తిరుగుతూ ఉంటారు. వాళ్ల మాటల్ని దూరంగా నిలబడి ఉన్న రాము చాలా చక్కగా వినేస్తాడు. మనసులో అతను ఆలోచిస్తాడు, ఎంత పాపం ఉంది వీళ్ళ మనసుల్లో. ఊళ్ళో అందరినీ బానిసలుగా చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వీళ్ళని సహాయాన్ని అడగడానికి వస్తే వాళ్ళు మూర్ఖులు అవుతారు. రాము సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, దేశానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది సర్పంచ్ గారు, కానీ మీలాంటి సర్పంచ్ యొక్క గుమస్తా మాత్రమే ఇటువంటి నీచమైన ఆలోచనలు కలిగి ఉంటారు. పేదవాళ్ళని బానిసలు అనుకుంటారు, నిస్సహాయులను మూర్ఖులు, నిజాయితీ పరులని మందబుద్ధులు అనుకుంటారు. నువ్వు స్పృహలోనే ఉన్నావు రాము, అసలేం మాట్లాడుతున్నావు? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇవన్నీ నా ముందు మాట్లాడుతున్నావు? ఇలా అంటున్నానని ఏమనుకోబాకండి సర్పంచ్ గారు. సరే మీరు చెప్పండి, నా కోసం వెతుకుతున్నారట కదా, బజార్లో ఏమైనా పని ఉందా? ఇవాళ నా కొడుకు పుట్టినరోజు. వెళ్ళు, వెళ్ళి మండపాన్ని రెడీ చేయి. ఊళ్ళో అందరికీ చెప్పు ఇవాళ విందు భోజనం ఉంది అని. దాంతోపాటు వంట వాళ్ళు ఎవరొస్తారో నువ్వు వాళ్ళకి సాయం చేయాలి. అలాగే సర్పంచ్ గారు, మీరు ఈ బానిసకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, మరి దాని గురించి కూడా ఆలోచించండి. నీ లెక్కను ఇప్పుడే నేను సరిచేస్తాను, ముందు వెళ్ళి పనులన్నీ చూడు. విందు భోజనానికి అన్ని ఏర్పాట్లు రాము చేతుల్లోనే ఉంటాయి. తను ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం దగ్గర నుంచి అన్ని పనులను చేస్తాడు. రండి రండి, అందరూ వచ్చి కడుపు నిండా తినండి. భోజనం చాలా రుచిగా ఉంది. చాలా రకాల వంటకాలున్నాయి. అందరూ కడుపు నిండా తిని వెళ్ళండి. నిజంగానే ఏర్పాట్లు చాలా బాగున్నాయి. భోజనం చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. రాము ఎక్కడ చేయివేసినా సరే అక్కడ అన్ని అద్భుతాలు జరిగిపోతాయి. మీరు సరిగ్గా చెప్పారు. రాము చేతుల్లో ఏదో మాయ ఉంది. ఎక్కడ వంట చేసినా సరే రాము చెయ్యి పడగానే భోజనం చాలా రుచిగా మారిపోతుంది కదా. ఊరంతా కూడా ఎంతో ఇష్టంగా విందు భోజనం చేస్తుంది. అందరూ కూడా రాముని బాగా మెచ్చుకుంటారు. కానీ సర్పంచ్ ఇంకా తన కొడుకుకి ఆ విషయం ఏమాత్రం నచ్చలేదు. కానీ ఎప్పుడైతే రాము సర్పంచ్ దగ్గరికి తనకి రావాల్సిన డబ్బులు అడగడానికి వెళ్తాడో, అప్పుడు సర్పంచ్ ఇంకా తన కొడుకుకి ఆ విషయం అస్సలు నచ్చదు. సర్పంచ్ గారు, అంతా చాలా బాగా జరిగింది. ఊరంతా కూడా విందు భోజనం చేశారు. మీ కొడుకు పుట్టినరోజు కూడా చాలా చక్కగా జరిగింది. సరే మరి నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి. అంతా జరిగింది కానీ ఏది సరిగా జరగలేదు. నా కొడుక్కి ఎవరు కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పనే లేదు. వచ్చారు, తిన్నారు, నీ గురించి మెచ్చుకొని వెళ్ళిపోయారు. నేను ఈ ఊరి వాళ్ళ నుంచి అస్సలు ఇది ఆశించలేదు. ఇక నీ డబ్బుల గురించి అంటావా, అవి నువ్వు తీసుకెళ్ళొచ్చు. సర్పంచ్ రాముకి డబ్బులిస్తాడు. రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యగారు, ఏంటిది, రాముకి తన డబ్బుల్ని
అలా ఎలా ఇచ్చేశారు? ఇది చాలా తప్పు కదా. నువ్వు దాని గురించి కంగారు పడకు. నేను రాము వెనుక ఇద్దరు గూండాలను పంపించాను. ఎప్పుడైతే తను అడవదారి నుంచి ఇంటికి వెళుతుంటాడో అప్పుడు వాళ్ళిద్దరూ కూడా దొంగతనంగా రాము దగ్గర నుంచి డబ్బులు దొంగిలిస్తారు. కానీ 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 డబ్బులు తీ, డబ్బులు తీ, మర్యాదగా డబ్బులు తీ, లేకపోతే నీ పని అయిపోతుంది. డబ్బులు. ఆ గూండాలిద్దరినీ చూడగానే రాము చాలా భయపడిపోతాడు. అలాగే ఇదిగోండి డబ్బులు, తీసేసుకోండి, వెళ్ళిపోండి, దయచేసి నన్నేమి చేయకండి. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో అప్పుడు రాము గుండెలు పగిలేలా ఏడుస్తాడు. భగవంతుడా, నేను నీకేమి అన్యాయం చేశాను? నా కుటుంబం చాలా రోజులుగా ఆకలితో ఉంది. డబ్బులు చేతికొచ్చాక నేను వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడదామనుకున్నాను. నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను? నన్ను పరీక్షిస్తున్నావు. రాము ఏడ్చే శబ్దం విని అడవిలో ఉన్న బోలెడన్ని జంతువులు అటూ ఇటూ పరిగెత్తడం మొదలు పెడతాయి. వాటిల్లో ఒక కుందేలు రాము ముందు గాయపడిన పరిస్థితుల్లో కనిపిస్తుంది. అరే, ఇదేంటి? దీని పరిస్థితి అసలేం బాగాలేదు. నేను దీని ప్రాణాలు కాపాడాలి, లేకపోతే ఈ కుందేలు ప్రాణాలను వదిలేస్తుంది. రాము ఆ కుందేలుకి సాయం చేస్తాడు. ఎప్పుడైతే కుందేలు స్పృహలోకి వస్తుందో అప్పుడు ఆ కుందేలు రాముతో ఇలా అంటుంది. అరే రాము, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ చిన్ననాటి స్నేహితుణ్ణి. కుందేలు గొంతు వినగానే రాము చాలా ఎక్కువగా భయపడిపోతాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇదంతా ఏం జరుగుతుంది? నీకు నా పేరేలా తెలుసు? నువ్వు నా చిన్ననాటి స్నేహితుడువా? ఏంటిదంతా? అసలేం మాట్లాడుతున్నావు? అరే నువ్వు శాంతంగా ఉండు. నేను ఒక మాయావి కుందేలుని. బహుశా నువ్వంతా మర్చిపోయినట్టున్నావు. సరే చెప్తాను విను. ఆ మాయావి కుందేలు తన మాయాశక్తులతో రాముకి చిన్ననాటి విషయాలను చూపిస్తుంది. రాము కళ్ళ ముందు తన బాల్యం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ రాము ఆ కుందేలుతో పాటు ఆడుకుంటూ ఉంటాడు. దానికి భోజనం పెడతాడు, అలాగే దానికి నీళ్లు కూడా తాగిస్తాడు. ఇదెలా సాధ్యమవుతుంది? ఆ పిల్లాన్ని నేనే. నాకు గుర్తున్నంత వరకు మా నాన్న నిన్ను ఒక మంత్రగాడికి అమ్మేశాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఆ మంత్రగాడి సహాయంతోనే నేనివాళ మాయావి కుందేలుగా మారాను. ఈ అడవిలోనే నివసిస్తున్నాను. ఒక సింహం నా మీద దాడి చేసింది. నేను దాని నుండి తప్పించుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఇప్పుడు నువ్వు నన్ను ఏవైనా రెండు విషయాలని కోరుకోవచ్చు. నేను వాటిని తప్పకుండా నెరవేరుస్తాను. నాకు నీ నుండి ఏం అక్కర్లేదు. నువ్విక్కడి నుంచి వెళ్ళు, నన్ను వదిలి, ఇంకేం అక్కర్లేదు. రాము కంగారుగా బాధగా ఉండటం చూసి కుందేలు తన మాయాశక్తులతో అదే చోట ఒక పానీపూరి చెట్టు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. ఇదేంటి పానీపూరి చెట్ట? నువ్వెందుకు ఇలా చేశావు? నువ్వు నీ పానీపూరిని అమ్మి నీ కుటుంబాన్ని పోషించుకో. ఈ పానీపూరి చెట్టు నుండి మొత్తం పానీపూరీలు కోసుకొని ఎదురుగా ఉన్న బావిలో నుంచి నీళ్లు తీసుకొని వాటిని అమ్మచ్చు. దాంతో నీకు సంపాదన పెరుగుతుంది, అలాగే నా వరం కూడా పూర్తవుతుంది. ఆ మాయావి కుందేలు చేసిన సహాయంతో రాము చాలా చాలా సంతోషిస్తాడు. తను సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. ధన్యవాదాలు మిత్రమా, చిన్నప్పుడు నేను చేసిన ఉపకారం నువ్వింకా గుర్తుపెట్టుకున్నావు. ధన్యవాదాలు. నేను ఈ పానీపూరి నమ్మి నా కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటాను. ఇక రెండవ రోజు నుంచి సరిగ్గా అలాగే జరుగుతుంది. రాము ఆ పానీపూరి చెట్టు నుంచి బోలెడన్ని పూరీలను కోసుకుంటాడు. పక్కనే ఉన్న బావిలో నుంచి రుచికరమైన నీళ్లను కూడా తీసుకుంటాడు. వాటిని ఒక బండి మీద పెట్టి అమ్మటం మొదలు పెడతాడు. రాము, ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. మ్యాజిక్? లేకపోతే మరేంటి? ఒకసారి కేవలం ఒక ప్లేట్ పానీపూరితో ఎవ్వరూ ఆపలేరు. మనసు అస్సలు నిండదు. కనీసం 3 ప్లేట్ల పానీపూరీలైతే తినాల్సిందే. అరే, ఇది మీ అందరి ప్రేమ. నేను విన్నది నిజమేనా? నువ్వు నీ ఇంటికి మరమ్మతులు కూడా చేయించుకున్నావట? చాలా మంచి విషయం. ఇక నీ ఇల్లు చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. అంతా భగవంతుడి దయ.
ఇక రాము పానీపూరి అమ్మి తన కుటుంబాన్ని చాలా చక్కగా పోషించుకుంటాడు. అలాగే చాలా నెలలు గడుస్తాయి. రాము ఊర్లో ఒక స్కూటీని కూడా తెచ్చుకుంటాడు. ఆ స్కూటీకి తను పానీపూరి బండిని తగిలించి తన భార్య సంధ్యతో కలిసి ఊరంతా తిరుగుతూ పానీపూరిని అమ్మే పనిని మొదలు పెడతారు. ఆ విషయం సర్పంచ్కి ఏమాత్రం నచ్చలేదు. ఈ రాముని చూడు, నిన్నగాక మొన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాడు, కాని ఉన్నట్టుండి ఎంత డబ్బు సంపాదించాడు. ఏ ఊర్లో అయితే కనీసం సైకిల్ కూడా లేదో ఆ ఊర్లో రాము స్కూటీ మీద పానీపూరి అమ్ముతున్నాడు. ఒకవేళ ఇలానే నడుస్తుందంటే రాము ఇంకొద్ది నెలల్లోనే మీకంటే ఎక్కువ ధనవంతుడైపోతాడు, ఎక్కువ మర్యాదస్తుడు కూడా. నువ్వు తన గురించి ఇలానే గొప్పలు చెబుతూ ఉంటావా, లేకపోతే దాని ఉపాయమైనా చెబుతావా లేదా? ఆ ఉపాయంతో రాము వ్యాపారం మూతపడిపోవాలి. ఒక ఉపాయం ఉంది, మీకు గుర్తుందా? మీరు పంపించిన గోండాలు. వాళ్లతో చెప్పి తను స్కూటీని పానీపూరి బండిని విరగ్గొట్టించి మీ లెక్కలు సరి చేసుకోండి. ఏది ఏమైనా సరే నువ్వు చాలా తెలివిగలవాడివి, ఇలాగే చేస్తూ ఉండు. ఈసారి నేను కూడా వెళ్తాను తన స్కూటీని పానీపూరిని పగలగొట్టడం చూడడానికి. సర్పంచ్ ఇంకా గుమాస్తా రాము ఇంటి దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరూ చెట్టు వెనకాల దాక్కుని ఆ గూండాలు చేసే పనిని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే గూండాలు స్కూటీ పానీపూరి బండిని విరగ్గొడతారో అప్పుడు సర్పంచ్ ఇంకా గుమాస్తా చాలా సంతోషిస్తారు. ఇప్పుడు వస్తుంది మజా, కాని దీనివల్ల తనకు ఎటువంటి నష్టము జరగదు. నేను చూశాను అయ్యగారు, స్కూటీ తీసుకుని రాము ఎప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు, అక్కడి నుంచి స్కూటీ పానీపూరి తీసుకుని బయలుదేరతాడు. నాకేమనిపిస్తుందంటే మనం ఒకసారి అడవులోకి వెళ్ళి ఆ చోటును కూడా చూడాలి. ఈ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? బోలెడంత పెట్రోల్ తీసుకోండి, మొత్తం అడవంతా కాల్చేద్దాం. వెదురే లేకపోతే ఇంక వేణువేం వాయిస్తాడు? సర్పంచ్ ఇంకా అతని గూండాలు బోలెడంత పెట్రోల్ని తీసుకుంటారు. ఆ తర్వాత పానీపూరి చెట్టు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ పానీపూరి చెట్టు ఉంటుంది. అక్కడి నుంచి రాము పూరీలు కోసుకుంటూ ఉంటాడు. అయితే ఇదన్నమాట విషయం, ఇప్పుడు నాకంతా అర్థమైంది. ఈ చెట్లన్నింటినీ కూడా పెట్రోల్ పోసి కాల్చేయండి. ఇక అలాగే జరుగుతుంది. సర్పంచ్ మొత్తం అడవంతా కూడా నిప్పంటిస్తాడు, కానీ ఒక్క చెట్టు కూడా కాలలేదు. సర్పంచ్, గుమాస్తా ఇంకా ఇద్దరు గూండాలు చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడే సర్పంచ్ మనిషి ఒకతను పరిగెత్తుకుంటూ సర్పంచ్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, మీ ఫ్యాక్టరీ ఇంకా మీ ఇంటికి నిప్పంటుకుంది. ఇంకా చెప్పాలంటే మీ బండ్లన్నింటినీ కూడా ఎవరు ఎరగొట్టారు, ఎవరు చేశారో తెలియడం లేదు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? సర్పంచ్ తన ఇంటికి వెళ్లి చూస్తాడు. తన ఇల్లు ఇంకా తన ఫ్యాక్టరీ రెండు కూడా కాలిపోతూ ఉంటాయి. అది చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత గుండెలు పగిలేలా ఏడుస్తాడు. అప్పుడే అక్కడికి ఊరి వాళ్లందరూ చేరతారు. వాళ్లలో రాము కూడా ఉంటాడు. అతన్ని చూడగానే సర్పంచ్ ఎంతో బాధపడతాడు. నన్ను క్షమించు రాము, ఇదంతా నేను చేసిన దానికి ఫలితమే. నేను నీ ఇంటిని నాశనం చేయడానికి ప్రయత్నించాను. చూడు, ఇప్పుడు నా ఇల్లే నాశనమైపోయింది. నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించు. మీరు చేసిన తప్పుని తెలుసుకున్నారు, నాకు ఇదే చాలా పెద్ద విషయం సర్పంచ్ గారు. మీరే కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది. అంతవరకు మీరు మీ కుటుంబాన్ని తీసుకుని వచ్చి మా ఇంటికి వచ్చి ఉండొచ్చు. ఇక ఫ్యాక్టరీ గురించి అంటారా, ఇన్సూరెన్స్ నుంచి మీ ఫ్యాక్టరీ డబ్బులు వచ్చేస్తాయి. సర్పంచ్ రాముకి జరిగిన విషయం అంతా చెప్తాడు. రాముని క్షమాపణ అడుగుతాడు. ఇక ఆ తర్వాత రాము తన స్కూటర్ మీద మళ్ళీ పానీపూరి అమ్మడం మొదలు పెడతాడు. మొత్తం ఊరంతా కూడా చర్చించుకుంటారు. సర్పంచ్ ఇంకా గుమాస్తా మంచి దారిని ఎంచుకుంటారు. తమ తమ జీవితాలను సంతోషంగా గడుపుతారు. రాము తన మంచి ప్రవర్తనతో బోలెడంత పానీపూరిని స్కూటీ మీద అమ్ముతాడు.